ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము మార్త మరియల గురించి కొద్ది నిమిషములు ధ్యానం చేయబోతున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగంలోనికి వెళ్దాము. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడ, ఇదిగో ప్రభు కొద్ది నిమిషములు నాయన మీ గ్రంథంలో నుండి, వాక్యంలో నుండి దేవా నాయన కొన్ని మాటలు మేము మార్త మరియల గురించి ధ్యానించబోచుండగా నాయన దేవా అక్కడ ఆ సందర్భాన్ని బట్టి మేము ఏం నేర్చుకోవాలో నాయన మీరే మాకు తెలియచేయమని, మాతో అనేక విషయములు మాట్లాడమని, మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని నూతనపరచమని, మీ కృపలో దేవా మీ వాక్కులు మాకు బోధించమని వేడుకుంటున్నాను. చెప్పుచున్నాను నన్ను నాయన మీ ఆత్మతో నింపి, మీ జ్ఞానంతో నింపి, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నాతో మాతో మీరే మాట్లాడమని నన్ను నేనుగా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఏసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనములండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా రాసిన సువార్త, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 48వ వచనం వరకు. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 48వ వచనం వరకు కొన్ని మాటలు మనం చదువుకుందాం. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఇద్దరు మనుషులు మనకు కనిపిస్తారు, మార్త మరియా. ఈ మార్త మరియా అనే ఇద్దరు మనుషుల్ని ఇద్దరు వ్యక్తులుగా చూసే కంటే రెండు స్వభావాలుగా మనము చూడవచ్చు. మనలో క్రైస్తవులమైన ప్రతి వారిలో కూడా ఈ రెండు స్వభావాలని మనము గమనించవచ్చు. మార్త మరియా, మార్త వంటి విధానము, మరియ వంటి విధానము మనలోనే ఉంటుంది. మార్త మరియల గురించి మనం ఈరోజు కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. అంటే మన సంఘంలో ఉన్న మార్త మరియలు కాదు, మనకు తెలిసిన మార్త మరియల గురించి కాదు, కానీ మనలో ఉన్న మార్త మరియల గురించి. అంటే ఎవరిని మనం ఫాలో అవ్వాలి, మార్త ఆలోచనలకి మనము ముద్ర వేయాలా, మరియ ఆలోచనలకు ముద్ర వేయాలా, ఎటువంటి ఆలోచనలు మనం ఏర్పరచుకోవాలి, అసలు ఇది ఎందుకు దేవుడు పెట్టడం జరిగింది ప్రభు ఈ వాక్యంలో. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే చాలా చిన్న సంఘటన. ఈ చిన్న సంఘటన అసలు బైబిల్లో రాయడానికి గల కారణం ఏమిటి? ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మార్తమ్మ గారు ప్రభువైన యేసుక్రీస్తుని తన ఇంటికి ఆహ్వానించారు. ఇంటికి ఆహ్వానించాక ఆయనకి విందు ఏర్పాటు చేయడం కోసం విస్తారమైన పనులు పెట్టుకున్నారు. మేబీ బూర్లు గారులు అలాగ సంథింగ్ ఏవేవో వంటలు అన్నిటికీ ఆమె రెడీ చేసుకుందామేమో మనకు తెలియదు. అయితే విస్తారమైన పనులు పెట్టుకుని ఆమె కంగారు పడుతుంది. అయితే మరియా ఏం చేస్తుందంటే ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడానికి వింటుంది. ఇది జరిగిన విషయం, చాలా చిన్న సంఘటన. అయితే ఎందుకు ఈ ఇద్దరు స్త్రీల గురించి బైబిల్లో ఇలాగా రాయబడింది అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మరి ఇక్కడ అనేకమైన విషయాలు ఈ సందర్భం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయడం కొరకే ఇక్కడ రాయడానికి అవకాశం ఇచ్చాడు. మరి నిజమే, మన జీవితంలో అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానిస్తాం మార్త గారిలాగానే, మంచిది అది చాలా. ఇంకా అనేకమైన వారు ప్రభువైన క్రీస్తుని ఆహ్వానించకుండా తమ హృదయంలో వారి జీవితంలో ప్రభువుగా యేసుక్రీస్తుని అంగీకరించిన వారు అనేక మంది ఉన్నారు, కానీ ఆ సమాజంలో కూడా ప్రభువైన క్రీస్తుని యేసే మెస్సయ్య అని చెప్పేసి నమ్మని వారు చాలామంది ఉన్నారు. కానీ వీరైతే అందులోని మార్త అయితే నమ్మి ఆమె తన ఇంటికి ఆహ్వానించడం జరిగింది. మంచిది, మరి మనం కూడా మన
జీవితంలో యేసు ప్రభుని ఆహ్వానిస్తూ ఉంటాం. ఓకే, అక్కడి వరకు చాలా బాగుంటుంది. అయితే ఆ తర్వాత ఏది అవసరము, ఏది ముఖ్యము, ఏది ప్రాముఖ్యము, ఏది మనము చేయవలసి ఉన్నది అనే దాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మరి మార్త ఇంటికి ఆహ్వానించింది, ఇంటికి ఆహ్వానించింది కానీ ఆమె ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే ఇహలోకపరమైన ఆలోచనలుగా ఉన్నాయి. మరీ ఆలోచనలు అయితే పరలోకపరమైన ఆలోచనలుగా ఉన్నాయి. మార్త ఆలోచనలన్నీ కూడా లోకపరమైనవిగా ఉన్నాయి కానీ పరసంబంధమైనవిగా లేవు. మరీ ఆలోచనలు అయితే పరసంబంధమైన ఆలోచనలు ఉన్నాయి, దైవికమైన ఆలోచనలు. ఏది ఉత్తమమైన దానినో దానిని ఆమె ఏర్పరచుకోవడం జరిగింది. మరి మార్త అయితే ఇహలోక సంబంధమైన ఆలోచనల్లో అందులో మునిగిపోవడం జరిగింది. మరి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే సహజంగా ఆలోచిస్తే మార్త గారి విషయంలో తప్పేముందా కరెక్టా కాదా అని ఒకసారి ఆలోచించినట్లయితే, మరి తను ఒకరిని ఇన్వైట్ చేసింది, ఇన్వైట్ చేశాక మరి దానికి కావాల్సినవన్నీ ఆమె ప్రిపేర్ చేయవలసి ఉంది, ప్రిపేర్ చేయాలి. అండ్ మరియ కూడా ఆమెకు సహాయం చేయవలసి ఉంది. అయితే ఇక్కడ అది జరగట్లేదు, మరియ ఇక్కడ సహాయం చేయడానికి రావట్లేదు. మార్త అయితే విస్తారమైన పనిని పెట్టేస్తుంది. మనం కూడా చాలాసార్లు సహజంగా చూసినట్లయితే చాలా సంఘాలలో ఏమవుతుంటుందంటే వారి ఇంటి దగ్గర బర్త్డేస్ కనో లేదా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అనో ప్లస్ తుదికూడుకులను పెట్టుకుంటూ ఉంటారు. వాటికి పిలుస్తారు, సంఘస్థులు వస్తారు, పాస్టర్ గారు పాస్టర్ గారు వస్తారు, వాళ్ళు వాక్యం చెప్తూ ఉంటారు, పాటలు పాడతారు, తర్వాత వాక్యం చదివిస్తారు, ఆ తర్వాత ఇంకో పాట పాడతారు. అయినా కానీ అసలైన కుటుంబ సభ్యులెవరో వాళ్ళు పైకి రారు ప్రార్థనకి, వారు ప్రార్థనలో వచ్చి కూర్చోరు. అప్పుడు వారు రెడీ అవుతూ ఉంటారు, లేదా అప్పుడు పిల్లల్ని రెడీ చేస్తూ ఉంటారు. ఈలోపు ఎవరికి చెప్పాలి వాక్యం అనే దాని విషయంలో చాలా మరి సందిగ్ధత ఏర్పడుతుంటుంది. మరి మా సంఘంలో అమ్మ నాన్న మా తల్లిదండ్రులు కూడా అలాగే చాలాసార్లు చెప్తూ ఉంటారు, అమ్మ ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థనలో ఉండాలి, ఖచ్చితంగా ప్రార్థనలోనికి మీరు రావాలి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఒక విషయం ఏంటంటే ఆ మధ్య మా సంఘంలో ఒక అక్క ప్రార్థన పెట్టించుకున్నారు. అయితే ఆమె ప్రార్థన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ప్రార్థనలో ఉండి లేవలేదు. ప్రార్థన అంతా అయిపోయాక నేను చెప్పడం జరిగింది, అక్క మీరు ఈరోజు చేసింది చాలా బాగుంది, ప్రార్థన మీరు పెట్టించుకున్నా కానీ అటు ఇటు తిరగకుండా దేవుని వాక్యం వినడం కోసం మీరు ఇచ్చిన ప్రాముఖ్యత ఉంది చూడండి, అది నాకు చాలా నచ్చింది అని చెప్పగానే మరి ఆమె చెప్పింది ఏంటంటే, అవునమ్మా అయ్యగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మనం ప్రార్థనలో కూర్చోవాలి, మనం వాక్యం వినాలి అని, అందుకే గబగబా ముందే అన్నీ చేసి పెట్టేసుకున్నానమ్మా అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. మంచిది. మరి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మార్త విస్తారమైన పనులు పెట్టేసుకుంది. ఆ విస్తారమైన పనుల వల్ల ఆమె ఏం ఫీల్ అవుతుందంటే స్ట్రెస్ ఫీల్ అవుతుంది అన్నమాట. అవును, మరి నిజమే, మన జీవితాల్లో కూడా మనము విస్తారమైన పనులు పెట్టేసుకుంటూ ఉంటాం, ఏది ముఖ్యమో మనము చూసుకోము. మరి ఇక్కడ లూకా సువార్త 10:41 చూస్తే, అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏం చేసిందటండి, ఏర్పరచుకుందంట. ఉత్తమమైన దానిని ఆవిడ ఎంచుకుంది. ఇంగ్లీష్ బైబిల్లో చూజెన్ అని ఉంటుంది. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ప్రభు చెప్పడం జరుగుతుంది. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. మరియా యేసు ప్రభు యొక్క మాటలలో ఉండే శక్తిని జీవాన్ని వెతుకుతుంది. కానీ మార్త గారు లోకపరమైన విషయాలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి మనం అనుకోవచ్చు, అవును మరి ప్రభువు నాకు కావాల్సినవన్నీ సిద్ధపరుస్తుంది కదా, ఆమెకు తప్పేముంది అని అంటే, ఆమె లోకపరమైన విధానాలనే ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆమె ఒక స్ట్రెస్ ఫీల్ అయిపోతుంది. స్ట్రెస్ ఫీల్ అయిపోయి అక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు మనం ఎవరినైనా ఇంటికి పిలుచుకున్నట్లయితే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళతో మనం కొంచెం మాట్లాడాలి అంటే ఏమంటామంటే దగ్గరికి వెళ్ళి ఒకసారి పాపను పంపించరా మళ్ళీ పంపిస్తాను అని ఇలా అని చెప్పేసి మాట్లాడతాం. అంటే ఒక పొలైట్గా వాళ్ళ
వాళ్ళకి ఎక్కడ హర్ట్ అవుతారు, వాళ్ళు ఎక్కడ మనం వాళ్ళని హర్ట్ చేస్తామన్నట్టు అలాగా పిలుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మరి మార్త గారి విధానం చూసినట్లయితే మార్త ఏమంటున్నారంటే 40వ వచనంలో మార్త విస్తారమైన పని పెట్టుకుని తొందరపడి ఆమె ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరుని విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఇక్కడ మరియాని అడగాలి, మరియా నేను పనిలో ఉన్నాను కదా, నాకు పని ఎక్కువైపోతుంది కదా, స్ట్రెస్ ఎక్కువైపోతుంది కదా, నువ్వు వచ్చి నాకు సహాయం చేయాలి కదా అనట్లేదు. కానీ విస్తారమైన పనులు ఎప్పుడైతే పెట్టుకుంటామో మనలో ఆందోళన ఎక్కువైపోద్ది. విస్తారమైన పనులు పెట్టుకోవడమే కాదు, ఇహలోకపరమైన విధానంలోనే మన ఆలోచనలు ఉన్నప్పుడు మనకి ఆందోళన, కంగారు, తొందరపాటు, షార్ట్ టైం డెసిషన్స్ తీసుకోవడం, ఇటువంటి విధానాలన్నీ కూడా మనలో చోటు చేసుకుంటాయి. అదే మరి ఇక్కడ జరిగింది. యాక్చువల్లీ మార్త గారు ఆలోచించినట్లయితే అక్కడ ఫుడ్ ఇంపార్టెంటా లేకపోతే దేవుని మాటలు ఇంపార్టెంటా అని చూసినట్లయితే ఆయన 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మందికి పంచిపెట్టిన ఆయన. అండ్ మొదట కానా వివాహంలోనే ద్రాక్షారసం అయిపోతే నీటిని ద్రాక్షారసం చేసిన ప్రభు అయి ఉన్నారు ఆయన. ఆయన ఆహారం గురించి ఎదురు చూస్తారా? ఆయన ఆహారము పానం గురించి ఎదురు చూస్తారా? దేని ఏది ఆయన మనకు అందివ్వాలనుకుంటున్నాడు, మనం ఏది అందిపుచ్చుకోవాలి, దేనిని ఆయన ఉత్తమమైందని అంటున్నాడనేది ఆమె మిస్ అవుతుంది. ఎందుకంటే ఆమె ఆలోచనలన్నీ లోకపరమైన విధానంలోనే ఉన్నాయి, ఇహలోకపరమైన విధానంగానే ఆలోచిస్తుంది. కానీ ఆమె పరసంబంధమైన ఆలోచనలు కలిగి లేదు. కాబట్టి ఆయనకి ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని ఈ కంగారులో ఆమె వచ్చి ఏమంటుందంటే, ప్రభువైన యేసునే నా చెల్లి నాకు సహాయం చేయకుండా మీ దగ్గర కూర్చుంటే మీకు చింత లేదా? మీరు ఆమె నాతో పంపించాలి కదా అని చెప్పేసి నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమన్నాను. ఆ ప్రభువుని అంటుంది నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పండి, మీరు చెప్పి పంపించండి అని అంటుంటే ప్రభు ఏమంటున్నారంటే, అందుకు ప్రభువు, మార్త మార్త నీది అనేకమైన పనులు వచ్చి విచారం కలుగుతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటది అవసరం? అవసరమైనది ఒక్కటేనంట. ఏమిటి? ఈ మార్త గారు దేని గురించి అంత కంగారు పడిపోతున్నారు? ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 27 నుంచి మనం చూసినట్లయితే 31 నుంచి అదే 26 నుంచి కూడా ఇదంతా ఉంటుంది. 31 నుండి చదువుతున్నాను. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 31. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతింపకడు, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. అవసరమైనది ఒక్కటే అని చెప్పాడు దేవుడు. అవసరమైనది ఒక్కటే అని చెప్పాడు. అది ఏంటి అంటే మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదుకుడి. ఇవన్నీ మీకు కావాలని ఎవరికి తెలుసు అంట? మీ పరలోకపు తండ్రికి ఆల్రెడీ తెలుసు. మరి మీ ఆలోచన ఏమై ఉన్నది, మీ చింత ఏమై ఉన్నది అని చెప్పేసి ప్రభు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజున మనకి మన ఆలోచనలు, మన చింత ఏమై ఉంది, దేని గురించి మనం బాధపడుతున్నాం, దేని గురించి మనం చింతిస్తున్నాము. ఆయనను తండ్రిగా మనం చేసుకున్నట్లయితే మనకు కావలసినవన్నీ కూడా ఆయనకు తెలుసని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయన రాజ్యంను, నీతిని మొదట వెదుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అన్యజనులు వీటన్నిటి గురించి విచారించరు, ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆయన మరి పైన చదివినట్లయితే ఆకాశ పక్షుల్ని చూడమంటాడు. ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు, వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కదా, వాటినే నేను పోషిస్తున్నాను, వాటి విషయమై నేను విచారిస్తున్నాను. విచారించడం అంటే కృంగిపోవడం కదా, విచారించడం అంటే వాటి విషయం గురించి కూడా ఆలోచన కలిగి ఉన్నాను. మరి వాటి గురించి ఆలోచన కలిగి ఉన్న నేను, పక్షుల గురించి ఆలోచన కలిగి ఉన్నానని మీ గురించి ఇంకెంత ఆలోచన కలిగి ఉంటాను అని ప్రభు సెలవిస్తున్నారు. అవును, ఆయన అన్నిటిని గురించి బాధ్యత తీసుకునే దేవుడు, ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. మరి ఆయన ఎక్కడో అడవుల్లో ఉన్న జంతువులను కూడా ఆయన విడిచిపెట్టాడు. మనము
కీర్తనలు 104లో ఉంటది కదా, 104వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, నీవు చీకటిని కలుగు చేయగా రాత్రి వచ్చున్నది, అప్పుడు జంతువులన్నీ తిరుగులాడుచున్నాయి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించున్నవి, తమ ఆహారం దేవుని చేతుల నుండి తీసుకుని వచ్చున్నవి. సింహపు పిల్లలే ఏం చేస్తున్నాయంటే, తమ ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలనుకుంటున్నవి, దేవుని చేతిలో నుండి తీసుకోవడం జరుగుతుందంట. దేవుని చేతిలో నుండి తీసుకోవాలనుకుంటున్నాయి. మరి అట్లాగే 27వ వచనంలో కూడా చూసినట్లయితే, తగిన కాలమునని వాటికి ఆహారం ఇచ్చదు అని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొంచున్నవి, నీవు వాటికి పెట్టినది అవి కూచుకొని నీ గుప్పిలి విప్పుగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచు. ఎక్కడో అడవిలో ఉండే జంతువుల విషయంలోనే ప్రభువుకు ఇంత బాధ్యత ఉంటే, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కన్న దేవుడు, మనల్ని కొన్న దేవుడు, మన విషయంలో ఇంకెంత ఆలోచన కలిగి ఉంటాడు. అయితే ఈ ఆలోచన అంతా కూడా మార్త గారికి లేదు, కానీ ఏం తిందుమా ఏం త్రాగుదుమా అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పినట్టుగా, ఆమె విధానం అంతా కూడా ఎలా చేయాలి, ఇప్పుడు ఇదంతా చేసి ఎలా పెట్టాలి, దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి, ఏం సంతోషం అండి దేవునికి, ప్రభు ఏం చెప్తున్నారు అక్కడ లోకా సువార్తలో, ఉత్తమమైన అవసరమైనది ఒక్కటేనంట, అది ఉత్తమమైనదంట. ఏంటి ఉత్తమమైనది? మనం ఒకసారి సమయంలో చూసినట్లయితే, సమయంలో రాసిన మొదటి సమయలు మొదటి సమయలు 15వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే మనము, అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను బలులను అర్పించుట వల్ల ఆయన సంతోషించున, ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వను అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు, పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, మాట వినుట శ్రేష్టం, ఆయన మాట వినుట శ్రేష్టం. ఇక్కడ అదే చెప్తున్నాడు, అవసరమైనది ఒక్కటి, అది ఉత్తమమైనది. ఏది ఉత్తమమైనది అని దేవుడు చెప్తున్నాడు అంటే, ఆయన మాట వినడం. ఆయన మాట విన్నప్పుడు మనము పరలోక విషయమైన ఆలోచనలు కలిగి ఉంటాము. మార్త గారిలాగా ఏ సంబంధమైన ఆలోచనలు మనం కలిగి ఉండలేము. మరి మనము ఎవరి ఆలోచనలను విధానాలను మనము ఎంచుకుంటున్నాం మన జీవితంలో? నేను మొదటే చెప్పాను కదా, మార్త మరియు వీరిద్దరిని ఇద్దరు వ్యక్తులుగా కంటే రెండు వ్యక్తిత్వాలుగా చూసినట్లయితే, ఆ రెండు వ్యక్తిత్వాలు కూడా మనలోనే ఉంటాయి. అయితే మనం దేనిని ఏర్పాటు చేసుకుంటున్నాము, దేన్ని చూస్ చేసుకుంటున్నాము, ఏ యొక్క ఆలోచనకి మనము ఆమోదిస్తున్నాం, ముద్ర వేస్తున్నాం, వేటిని మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం, వేటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది ఇక్కడ విషయం అన్నమాట. లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన లోకరీతిగానే ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే మనకి నిరాశ, నిస్పృహ, ఆందోళన, కంగారు, చింత, ఇటువంటి అన్నిటికి మనం లోనవుతూ ఉంటాం. మరి దేవుని మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎప్పుడు కూడా అటువంటి ఆందోళన, చింత, భయము, బిడియము ఇటువంటి వాటికి చోటివ్వరు. మరి నా ఆత్మీయ తండ్రి అయినా నా తండ్రి అయినా కానీ మా నాన్నగారు పాస్టర్ గారు అయిన మా తండ్రి, ఆయన జీవితంలో ఆయన ఎప్పుడు చింతపడడం అనేది మేము చూడలేదండి. మేము 5గురు పిల్లలం కానీ మేము కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు అదే మాట్లాడుకుంటాము. చాలాసార్లు మాట్లాడుకున్నాం ఏంటంటే, అసలు నాన్నలో ఒక విచారం కానీ ఒక చింత అనేది కానీ ఎప్పుడు చూడలేదు నేను అని. అవును, ఎప్పుడు చూడలేదు ఆయనలో విచారము, చింత. ఆయన ఎప్పుడు కూడా ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత శోధన వచ్చినా కానీ అలాగ ప్రభు మీద ఆనుకొని హాయిగా ఉంటారు ఆయన. ఆయనలో ఎప్పుడు మేము ఆందోళన, చింత అనేది చూడలేదు. ఇంకా మా అమ్మగారు అంటారు, మీ నాన్న పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, దండు వస్తుందంటే వండుకు తిందాం రమ్మన్నట్టు ఉంటుంది అంటారు. అంటే ఏంటంటే, అసలు నథింగ్ అన్నట్టు. ప్రతిదాన్ని కూడా దేవుడు చూసుకుంటాడు కానీ కదా అని గొప్ప విశ్వాసాన్ని ఆయన దేవుని మీద కనపరచడం పిల్లల మీద మా జీవితాల్లో నిజంగా చూసాం. ఆయన ద్వారా అది మేము నేర్చుకోగలిగాం. ఆయన దేని గురించి చింతించరు, కానీ
ఒక్కొక్కసారి ఆందోళన కంగారు ఆయనలో ఆయన దేంట్లో పడతారంటే ఎవరైనా సంఘస్థులకు ఒంట్లో బాగాలేదని చెప్పి కానీ లేకపోతే సీరియస్గా ఉందని ఇలాంటివి చెప్పినప్పుడు అప్పుడు ఆయన వెంటనే ప్రార్థనలోకి వెళ్ళిపోవడం చర్చిలోకి వెళ్ళిపోవడం లేదంటే ఉన్న దిక్కునే రాత్రులు ఒకవేళ ఫోన్ చేస్తే వెంటనే మంచం దిగి మోకాళ్ళేసి మరలా ఫోన్ వచ్చే వరకు లేదంటే దేవుని దగ్గర నుండి ఆయన ఒక సమాధానము ఒక ధైర్యం పొందే వరకు కూడా ఆయన విస్తారంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళ కొరకు కుమిలిపోవడం బాధపడడం కన్నీటి ప్రార్థన చేయడం చూసాం కానీ ఎప్పుడు కూడా మరి ఏ కుటుంబ విషయాల్లో కూడా ఆయన చింతపడడం కలతపడడం విచారించడం మేము చూడలే. ప్రతిదీ సులువుగా దేవునికి అప్పచెప్పేస్తూ ఉంటారు ఆయన. మరి అట్లాగా ఇక్కడ మార్త అయితే ఇహలోక సంబంధమైన ఆలోచనలు పెట్టుకుని తొందరపడుతుంది. మన జీవితంలో ఏ విషయం కొరకు మనం తొందరపడుతున్నాము, దేని గురించి ప్రయాసపడుతున్నాము, మన ఆలోచనలు ఎటువంటివై ఉండాలి, పరలోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండాలి, దేవుడు ఏం చెప్తున్నాడు, ఏది ఉత్తమం అంటున్నాడు, ఏది అవసరమైంది అంటున్నాడు, ఆయన నీతి ఆయన రాజ్యాన్ని మొదట వెతికితే ఇవన్నీ మనకి ఆయన అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రములు, ఇవన్నీ మనకు కావాలని పరలోకపు తండ్రికి ఆయనకి తెలిసే ఉన్నది. మనము ఏం చేయాలి అని అంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. మరి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్రభువా, నేను మీకు ఎలా ఉపయోగపడతాను నాయన ఎలాగని చెప్పేసి మనం దేవునికి ఎంతవరకు ఉపయోగపడగలుగుతున్నాము, ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాము, ఎంతవరకు మన జీవితాన్ని మనము కట్టుకుంటున్నాము, ఎంతవరకు ఆయన మాటలకు విలువిస్తున్నాము, ఎంతవరకు ఆయన మాటల గురించి వెతుకుతున్నాము, ఎంతవరకు ఆయన మాటల్లోని జీవాన్ని మరియలాగా వెతుకుతున్నాము. అందుకే ప్రభు అంటున్నాడు అవసరమైనది ఒక్కటే, అది ఉత్తమమైనది, దాన్ని మరియా ఏర్పరచుకుంది, అది ఇంకా ఆమె నుండి ఎన్నటికీ తీసివేయబడదు. మరి దేవుని మాటల్లో జీవం ఉంటుంది, శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. వీటన్నిటినీ మరియా ఎంచుకున్నది అని ఇక్కడ ప్రభు చెప్పడం జరుగుతుంది. మరి మన జీవితంలో లోక సంబంధమైన విధానాలతో మనం సతమతం అయిపోతున్నామేమో, బిడ్డ పెళ్ళేలాగా లేదంటే అప్పులు తీర్థం ఎలాగా లేకపోతే రేపు గడవడం ఎలాగా అని చెప్పేసి మనం ఆలోచిస్తున్నామేమో. ఏం తిందమా ఏం త్రాగుదమా అనేది దాని గురించి మీరు విచారించవలసిన పని లేదు అని మరొకొకసారి ప్రభువు గుర్తు చేస్తున్నాడు. ఆయన మనందరి గురించి విచారించే దేవుడై ఉన్నాడు. అంటే ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మనకి ఏ సమయంలో ఏది కావాలో ఆయనకి తెలుసు. మనం చేయాల్సిందంతా కేవలం ఒకటే, ఆయన మీద ఆధారపడి ఆయనకు సమస్తము ఆయన మీద, నీ భారం యెహోవా మీద మోపము అన్నట్టుగా ఆయన మీద మన భారం మోపినట్లయితే ఆయన మన మార్గాన్ని సరళం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇహలోకపరమైన ఆలోచనలతోటి మీ మైండ్ని, మీ హృదయాల్ని, మీ మనసుల్ని కలవరపడనీయకండి. సాతానుడు ఈజీగా మనల్ని అస్తమాటు కలవరపరచడం, కృంగుబాటుకు లోన్ చేయడం ఇదే తన ధ్యేయంగా పెట్టుకుంటాడు. కానీ దేవుని నిజంగా నమ్మినట్లయితే మనము, దేవుని మీద నిజంగా విశ్వాసం ఉంచినట్లయితే మనము, మన ఆలోచనలన్నీ కూడా మరియమ్మలానే ఉండాలి. ప్రభు మాటల కొరకు మనం ఎదురు చూడాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థనలో ముందుకు వెళ్ళాలి, అనేకమైన ఆత్మల గురించి మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి, అనేకమైన ఆత్మల గురించి మొరపెట్టేవారంగా ఉండాలి. మన మన తలాంతులు అవన్నీ కూడా ప్రభువునకు ఉపయోగపడేవిగా మనము దేవుని కొరకు ఉపయోగించే వారంగా ఉండాలి. ప్రభుకి ఉపయోగపడి ఆయన మాట వినేలి. మొత్తం అంతటి కలిపి ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన మాట వినడమే శ్రేష్టం అంట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే స్వయాన చెప్పింది ఏంటంటే అవసరమైనది ఒక్కటే, అది ఉత్తమం ఏంటి అంటే ఆయన మాట వినడం. ఆయన మాట విని మన జీవితాలు ఆయన మీద ఆధారం పెట్టుకొని, ఆయనను ఆధారం చేసుకుని, ఎవరికి యాకోబు దేవుడు సహాయడనో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆధారపడిన వాడు ధన్యుడు అంట, వాడిని పూర్ణ శాంతి కలవాడిగా దేవుడు చేస్తాడంట. కాబట్టి ఏ విషయంలో దేని గురించి మీరు బాధపడుతున్నారో కానీ ప్రతి విషయము దేవునికి అప్పగించండి. ఆయన అన్ని సమస్తం చూసుకుంటాడు. ఆయన లోకపరమైన విషయాల గురించి ఆలోచించడు. మార్తమ్మ గారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆయన బూరిలో గారిలో తిని ఇందులో ఉప్పు తక్కువందమ్మా, ఇందులో స్వీట్ ఎక్కువ అయిందమ్మా, ఇలాంటివన్నీ చేస్తారని ఆమె ఎక్స్పెక్ట్ చేసిందో ఏమో తెలియదు. కానీ ఆయన పై రూపాన్ని అసలు లక్ష్య పెట్టే దేవుడే కాదు. మనము ఎలా ఉన్నాము, ఎలా జీవిస్తున్నాము అనేది ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. ఆయన
హృదయాలను చూసే దేవుడు, హృదయ వేదన ఎరిగిన దేవుడు, అండ్ మనకి ఏం కావాలనేది ఆయన చూసుకునే దేవుడై ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. మనం చేయవలసిందంతా కేవలం ఆయనకు అప్పగించి ఆయన మాటకు మనం విలువ ఇవ్వాలి. ఆయన మాటలకు మనము మొదటి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే మన జీవితాల్లో మనము ఆశీర్వదించబడగలుగుతాం. కళ్ళు మూసుకుందాము, చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాము. మహాపరిశుద్ధమైన మా తండ్రి ప్రేమస్వరూపుడ, అవును ప్రభువా, ఏది ఉత్తమమైనదో నాయన మీరు మాకు తెలియచేశారు నాయన, ఏది అమూల్యమైనది నాయన మాకు తెలియచేశారు ప్రభువా. అవును నాయన, అనేకమైన దేవ తొందరలు పెట్టుకొని నాయన, విచారం కలిగిన ఆయన దేవ, మార్తా వలె నాయన మా హృదయాల్లో కూడా నాయన ఒక్కొక్కసారి నాయన మీ మాటలు మర్చిపోతూ ఉంటాము. మీ మాటలను మర్చిపోయి, మిమ్మల్ని మర్చిపోయి మా అంతలు మేము లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ఫలితం చూడలేము కానీ నాయన, మీ మాటకి విలువిచ్చి మీ మీద ఆధారపడినప్పుడు అనేకమైన జయాలు మేము పొందుకుంటున్నాము ప్రభువా. వాటి కృపను మాకు చూపించి మరొకొకసారి నాయన మీరున్నారు, సమస్తం మీరు చూసుకుంటారు కాబట్టి నాయన మీ యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకడం మాకు నేర్పించడానికి కొరకే మరొకొకసారి మాటలు మాకు తెలియచేసి మమ్మల్ని ధైర్యపరిచిన విధానానికి మీకు వందనము చెల్లించుకుంటూ ఇక ముందు కూడా మీ సహాయం మాకు దయచేయమని మమ్మల్ని మేముగా మీ హస్తాలకు అప్పగించుకుంటే ఏ సేత పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి.